వస్తువులను క్రమపరచడంలో సార్టింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లో జరిగే సాధారణ తప్పులు. పిల్లలు, మునుపటి వీడియోలో మీరు నేర్చుకున్నారు వివిధ రకాల ఆకారాలను గుర్తించి వస్తువులను క్రమపరచడం. ఈ వీడియోలో మనం వస్తువులను క్రమపరచడంలో జరిగే సాధారణ తప్పుల గురించి తెలుసుకుంటాము. ఈ రోజు చోటు వాళ్ళ మేడం తరగతికి కొన్ని వస్తువులను తీసుకొచ్చారు. పిల్లలు చూడండి, నా దగ్గర కొన్ని వస్తువులున్నాయి, మీరు వీటిని గుర్తించగలరా? మేడం ఒక వస్తువును చూపించి అడుగుతారు. పిల్లలు, ఈ వస్తువు ఏ ఆకారంలో ఉందో మీరు గుర్తించగలరా? మేడం, ఇది గుండ్రని బంతి లాంటి ఆకారం. శుభాశార్తి, సరిగ్గా చెప్పావు, ఇది గుండ్రని బంతి లాంటి ఆకారం. మేడం ఇప్పుడు మరొక వస్తువును చూపించి అడిగారు. పిల్లలు, ఈ వస్తువు ఏ ఆకారంలో ఉంది? మేడం, ఇది పెట్టె లాంటి ఆకారం. శుభాష్ చోటు, సరిగ్గా చెప్పావు, ఇది పెట్టె లాంటి ఆకారం. పిల్లలు, ఇప్పుడు ఈ వస్తువు ఆకారాన్ని గుర్తించండి. మేడం, ఇది స్తూపం లాంటి ఆకారం. శుభాశార్తి, సరిగ్గా చెప్పావు, ఇది స్తూపం లాంటి ఆకారం. మేడం, ఇది ఐస్ క్రీమ్ యొక్క కోన్లా కనిపించే ఆకారం. శుభాష్ చోటు, సరిగ్గా చెప్పావు, ఇది శంఖు లాంటి ఆకారం. మరి పిల్లలు, ఇవి ఇక్కడ మన దగ్గర ఉన్న స్తూపం లాంటి ఆకారాలు. కానీ ఈ రెండు ఆకారాల మధ్య తేడా ఏమిటో చోటుకు అర్థం కాలేదు. మేడం, కానీ ఈ రెండు ఆకారాలు ఒకేలా కనిపిస్తున్నాయి. చోటు, ఈ రెండు ఆకారాలు ఒకేలా ఉన్నాయని నీకెందుకు అనిపిస్తోంది? మేడం, ఇది చూడండి, ఈ ఆకారం యొక్క ఉపరితలం గుండ్రంగా ఉంది, మరియు ఇంకో ఆకారం యొక్క ఉపరితలం కూడా గుండ్రంగా ఉంది. చోటు, నువ్వు చెప్పింది నిజమే, ఈ రెండు ఆకారాల ఉపరితలాలు గుండ్రంగా ఉన్నాయి. కానీ పై నుండి ఈ రెండు ఆకారాలను పరిశీలిస్తే స్తూపం ఆకారం పై నుండి గుండ్రంగా ఉంటుంది, మరియు శంఖువు ఆకారం పై నుండి సూదిగా పదునుగా ఉంటుంది. అలాగా రండి, ఇప్పుడు ఈ రెండు వస్తువులలో స్తూపం లాంటి ఆకారం మరియు శంఖు లాంటి ఆకారాన్ని గుర్తించి చెప్పండి. పిల్లలు, మీరు ఈ వస్తువుల ఆకారాన్ని గుర్తించగలరా? మేడం, దీని ఆకారం స్తూపం లాంటిది. శుభాష్ పింకీ, ఇది స్తూపం లాంటి ఆకారం. మేడం, దీని ఆకారం శంఖులా ఉంది. శుభాష్ చోటు, ఇది శంఖు లాంటి ఆకారం. పిల్లలు, మీ సమాధానం కూడా ఇదేనా? మీరు చూశారు కదా, స్తూపం లాంటి ఆకారం రెండు వైపుల నుండి గుండ్రంగా ఉంటుంది, కానీ ఐస్ క్రీమ్ యొక్క కోన్ లాంటి ఆకారం ఒకవైపు నుండి గుండ్రంగా ఉంటుంది, మరియు ఒకవైపు సూదిగా పదునుగా ఉంటుంది. ఈరోజుకింతే. ఈ వీడియోలో మనం వస్తువులను క్రమపరచడంలో జరిగే సాధారణ తప్పుల గురించి తెలుసుకున్నాము. మీరు ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. బాయ్ పిల్లలు.